తొమ్మిది గంటలకంతా ప్రైమ్ న్యూస్ క్లోజ్ అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా క్లుప్తంగా 9 గంటల లోపల క్లోజ్ చేయాలని చెప్పి ప్రత్యేక రిక్వెస్ట్ చేసి ఇప్పుడు దివంగత మన తెలుగుదేశం పార్టీ నేత శ్రీ గాలి ముద్దు కృష్ణనాయుడు గారి తనయుడు శ్రీ భాను ప్రకాష్ గారు ఆయన మనందరూ సంఘీభావం తెలియడానికి కోసం హైదరాబాద్ నుంచి ఫ్లైట్ మిస్ అయ్యి ఇంకో ఫ్లైట్ పట్టుకొని రావడం జరిగింది. ఆయన సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవచ్చుగా. రేపు తండ్రి గారి నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయేటువంటి వ్యక్తి కూడా ఇవాళ భావన ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలకి బాబు గారు చేసిన పోరాటానికి సాంఘీభావంగా ఇవాళ చెన్నైలో మీరందరూ చేస్తున్న కృషి చాలా పెద్దది. ఎందుకంటే మీరు ఇక్కడ చెన్నైలో వేరే వేరే కారణాల వల్ల ఇప్పుడు ఒక్కొక్కరు బదుదేరు కోసం చెన్నై వచ్చున్నారు, చాలా మంది చిత్తూరు జిల్లా నుంచి వచ్చున్నాం వీటికి. వాళ్ళు కూడా అయినా కూడా మన అనుబంధాన్ని మనకున్న దీన్ని వదిలిపెట్టకుండా మన రాష్ట్రం ఏం బాధలు పడుతున్నా కూడా మనం సాంఘీభావం తెలుపుతూ ఇక్కడ మనం ఇంత పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీలో మహామహాగణులందరూ కూడా మీరు ఇన్వైట్ చేసి వాళ్ళకు ఒక ఫోరం ఇచ్చి చెన్నైలో కూడా ఇంత పెద్ద సభ సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మీకే చెందుతుంది. ఇక్కడ నాకన్నా పెద్దవాళ్ళు చాలా చాలా మాట్లాడారు కాలకూలంకుషంగా. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ పడుతున్న బాధలు కానీ ఇక్కట్లు కానీ ఇవాళ మోడీ చేస్తున్న అన్యాయాల గురించి కానీ మన బాబు గారు చేస్తున్న లోటు బడ్జెట్ అనుకున్న సమస్యలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ని టాప్ త్రీగా తీసుకొచ్చిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అది ఏ సూచిక తీసుకున్నా మీకు తెలుస్తూ ఉంది మీకు ఆంధ్రప్రదేశ్ టాప్ త్రీలో ఉందంటే ఆషామాష వ్యవహారం కాదు. ఎందుకంటే మన కొత్త రాష్ట్రం అన్నిట్లో కూడా మనం డెఫిసిట్ లో ఉన్నాం. డబ్బులు అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఏ ఇండెక్స్ తీసుకున్నా కూడా మనం డెఫిసిట్ లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మన స్టేట్ ని టాప్ 3లో పెట్టిన ఘనత టాప్ 1లో ఉంది. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే అది ఓన్లీ బాబు గారికే సాధ్యమైంది. అది మనం కూడా ఆయన కృషికి అప్రిషియేట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఆయనకి చేదోడు వాదులుగా ఉంటూ మనం ఇంకా ప్రదేశ పార్టీని బలపరిచి మన ఫ్యూచర్ ని మనం బలపరుచుకోవాలా. మన కోసం చేస్తున్నాం ఇది, బాబు గారు కావాలని ఆయన కోసం కాదు మన కోసం కావాలి. మన రాష్ట్రం అంటే మన ఫ్యూచర్, మన బాగుపడాలంటే బాబు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. ఆయన ఆయన ఆయనకున్న అనుభవం, ఆయనకున్న ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పెడుతుంది. మనం రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని తెచ్చుకొని మళ్ళా భారతదేశంలో నెంబర్ 1 కావాలి మనం. ఈ అవకాశం ఇచ్చే మీద కూడా ధన్యవాదములు. జై హింద్. ఈ రోజున తమిళనాడులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పెట్టిన నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర విభజన జరగకముందు భారతదేశంలో ఉన్న ధనికమైనటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కానీ అనుకోని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆస్తులన్నీ తెలంగాణకి, అప్పులన్నీ మనకి మిగిలినాయి. రాజధాని లేదు, తినడానికి తిండి లేదు, చేయడానికి ఉద్యోగాలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అనుభవజ్ఞుడు, చాకచక్యం ఉన్న వ్యక్తి, అభివృద్ధి గురించి పూర్తిగా తెలిసిన ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉండబట్టి మన రాష్ట్రం ముందుకు నడుస్తోంది. 3వ తారీఖు వస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఎలా జీతాలు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించడమే కాకుండా అభివృద్ధి పరంగా కానీ మరో పరంగా కానీ మరి ఈ రాష్ట్రాన్ని చక్కగా ముందుకు నడిపిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆ రోజున ఎన్నికల ముందు మనం ఒక ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే నేషనల్ లైట్ గా మనం నిలబడాలి అంటే ఒక జాతీయ పార్టీతో మనం చేతులు కలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి మోడీ అనే ఒక వ్యక్తి, ఒక టీ కొట్లో టీ అమ్ముకునేటటువంటి అతి సామాన్యమైన వ్యక్తి అంచెలంచెలుగా పెరిగి ఈ రోజున
దేశ ప్రధానికి పోటీ పట్టడానికి వచ్చాడు అంటే ఒక నీతివంతుడు, ఒక నిజాయితీ పరుడు, పేదల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని మన చేతుల్లో కలిపితే మన రాష్ట్రానికి అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి వారితో చేతులు కలిపేవారు. ఎన్నికల ముందు వచ్చి ఎన్ని కబుర్లు చెప్పారండి, తిరుపతిలో కానీ, నెల్లూరులో కానీ, వైజాగ్లో కానీ, అమరావతి వచ్చి కానీ ఎన్నో మాయ మాటలు చెప్పారు. ఢిల్లీ కూడా సిగ్గుపడేటటువంటి అద్భుతమైన రాజధాని మీకు అమరావతిలో కట్టిస్తారు అన్నారు. ఏమిటి మీరు చేసి 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారు రాజధానికి నిర్మాణానికి, అందులో 500 కోట్లు గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చారు, మరో 500 కోట్లు విజయవాడలో ఇచ్చారు. ఆ రెండు తీసేస్తే రాజధాని కోసం మీరు ఇచ్చిన 1,500 కోట్లు మాత్రమే. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహానికి మీరు ఖర్చు పెట్టింది ఎంత అండి? 3,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు? మీ గుజరాత్ డబ్బులా? కాదు, భారతదేశపు డబ్బులు మీరు ఇచ్చేది. ముఖ్యంగా పేదవాళ్ల భాగ్యాన్ని మరచిద్దాలని, అలాగే పల్లెటూళ్ళు బాగు చేయాలి అని చెప్పి వ్యాపారవేత్తలకందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అని పెట్టి ఈ ఫండ్లు దేశ అభివృద్ధికి ఖర్చు పెట్టండి అన్న పెద్ద పెద్ద కంపెనీలు, ఓఎన్జీసీ నుంచి కానీ, గేల్ కానీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలు కానీ, ఇలాంటి కంపెనీలు వారి దగ్గర ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అని తీసుకొని వచ్చి 3,200 కోట్లతో మీరు విగ్రహం కట్టుకోవడానికి డబ్బులు వచ్చినాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇవ్వడానికి మీకు డబ్బులు రాలా. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 18 అంశాల్లో రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు కాబట్టి మరి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి, దుగ్గిరాజపట్నం పోర్ట్ ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్టు కట్టాలి, ఇన్ని అంశాలు ఎన్నో ఉంటే ఒక్క అంశం మీద మీరు పూర్తి చేశారా? ఒక్క మాట మీద మీరు నిలబడ్డారా? లేదు. ఇవాళ బీజేపీ ఇంత మార్పు రావడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే నాకు తెలిసింది ఒకే ఒక్కటి, మోడీ షా ఇద్దరు కలిసి ఈ భారతదేశంలో ఇంకే పార్టీ కూడా బతికి బట్టకట్టడానికి వీల్లేదు, ఒక బీజేపీ ఉండాలి, ఏకచిత్రాధిపత్యంగా ఉండాలి, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీలన్నిటి కూడా నాశనం చేయాలనే ఏకైక చేయంతో ఇవాళ మీరందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా 10 డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది తప్ప మనకి పేరు రావటం లేదు. ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆ పదవి నుంచి దించాలి అని మీరు కంకణం కట్టుకున్నారు. మీకు అందరికీ తెలుసో తెలియదో చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రుడు చల్లగా మెల్లగా ఉంటాడనుకుంటున్నారేమో, ఒక్కసారి కన్నెర్ర చేస్తే సూర్యుడు ఉంటాడు. ఆయన తెలుగు వాళ్ళతో పెట్టుకున్న వాడు ఎవడు కూడా బతికి బట్టగట్టలేదు. మోడీ గారు రేపు పొద్దున మీ పరిస్థితి కూడా అంతే. ఒక తెలుగు వాడి కనుక కోపం వచ్చిందంటే దేవుడి దిగి రావాల్సిందే, మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రాడు. ఇవాళ రోజున కడప స్టీల్ ప్లాంట్ కోసం మా సోదరుడు సీఎం రమేష్ ఎంత కష్టపడ్డాడో మీకు అందరికీ తెలుసు. 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ఎంతమంది మానేయండి కూడా మానకపోతే ఈ నేదో విధంగా దక్కించుకోవాలి అని చెప్పి మేమందరం ఢిల్లీ వెళ్ళి స్టీల్ మినిస్టర్ గారి ఇంట్లో కూర్చొని మీరు ఇవ్వండి ఇవ్వండి అంటే నేను మాట్లాడతాను, నేను చేస్తాను అన్నారు. మీరు చేస్తారు మాట్లాడటం కాదండి, ఒకసారి రమేష్ గారితో ఫోన్ చేసి మాట్లాడండి. మీరు చెప్పండి మేము ఇస్తామనే మాట మీరు చెప్పండి, ఆయనకి చెప్పండి అంటే ఫోన్ చేసి రమేష్ గారితో మాట్లాడి మేము తొందరలో ఇస్తామండి, మేము నిరాహార దీక్ష మానండి అంటే ఈయనేం చెప్పాడో తెలుసా అండి? మీ మాటలు నేను నమ్మను. ఇప్పటికే మోడీ గారు మాకు చాలా మాయ మాటలు చెప్పారు. మీరు రేపు ఉదయం కడప వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ లో అనౌన్స్ చేసి మీరు శంకుస్థాపన చేస్తేనే నేను నిరాహార దీక్ష వివరిస్తాను, లేకపోతే వివరించను. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కడప స్టీల్ ప్లాంట్ రావాలి అని చెప్పి ధైర్యంగా ఉన్నాడు ఆ రోజున. అయితే
చంద్రబాబు నాయుడు గారు వచ్చి రమేష్ గారికి ఒకటే మాట చెప్పారు, ఆవేశమడుతూ మనం కూడా ఈ పోరాటం ఇవాళతో ఒకరోజుతో అయ్యేది కాదు, వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోతే మనమే కట్టుకుందాం, మన రాష్ట్ర ప్రభుత్వమే కట్టుకుంటాం, నువ్వు లే అని చెప్పి ఆయన ఒప్పించి నిరాహార దీక్ష తీసుకొచ్చారు. ఆయన వాళ్ళతో పోరాటం చేశాడని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఇంకొకరిని తీసుకొచ్చి 3 రోజుల పాటు 5 సంవత్సరాల అన్నింటిలో కూడా కూర్చొని చెక్ చేశారు. ఏం పట్టుకున్నారండి మీరు? ఎక్కడైనా కొండ దమ్ములు ఇలికినైనా పట్టుకున్నారా? మీరు ఏమీ పట్టుకోలేకపోయారు. వాళ్ళ తెలుగుదేశం నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడులు చేస్తున్నారు, చేసుకోండి. మీరు ఎన్ని చేసినా మాలో తప్పనేది ఉండదు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మీరు చేసిన దానికి మీరు అనుభవించక తప్పదు అని చెప్పి అందరు కూడా మేము ఆలోచిస్తున్నాం. రేపు జరిగే ఎన్నికల్లో సరి అయిన గుణపాఠం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే చేయలేదు లేదు, మేమందరూ కూడా ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అందరూ కూడా మేమందరూ కూడా అక్కడ రోజు గాంధీ గారి బొమ్మ దగ్గర అలాగే పార్లమెంట్లోనూ కూడా నిరాహార దీక్షలు మొదలుపెట్టి కూడా చేస్తూ ఉంటే, ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి అక్కడున్న ఇతర పార్టీ నాయకులకి అందరికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసింది, ఎన్ని అబద్ధాలు ఆడింది అనేది అందరికీ విడమని చెప్పగానే జాతీయ పార్టీలు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు మాతో. అంతకు ముందు వరకు 20 మంది 15 మంది మేము అందరూ హర్తాలు చేస్తే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరుసటి రోజున వివిధ పార్టీలు వాళ్ళందరూ కలిసి 150 మంది ఎంపీలు వచ్చి మాతో చేతులు కలిపారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఓడించాలి, ఈయన కనుక గెలిచాడు అంటే రేపు పొద్దున్న మన కూడా తిప్పేస్తాడు, ఈయన 10 మందిని కూడగట్టుగా మీద చాకచక్యం ఉన్నవాడు అని చెప్పి ఆయన ఏదో ఒక విధంగా తిప్పడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కోడికత్తి పార్టీని కానీ ఇంకో పవన్ కళ్యాణ్ పార్టీని కానీ వాళ్ళందరూ వెనుకున్నారు. అయ్యా నేను ఒక ప్రశ్న అడుగుతాను, మోడీ గారు మీరు ఎన్నికలకు ముందు మీరేం చెప్పారండి? అవినీతిని ప్రక్షాళన చేస్తారు అన్నారు, విదేశాల్లో ఉన్న నల్ల డబ్బులంతా కూడా తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లలో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు. ఏమండి ఏమన్నా వేశారా ఇప్పుడు దాకా? 1 రూపాయిలో వేశారా? అవినీతిని ప్రక్షాళన చేస్తారని చెప్పిన మీరు ఎవరితో చతకడుతున్నారండి? గాలి జనార్దన్ రెడ్డితోటో లేకపోతే వైఎస్ఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారితోటో వీళ్ళతో మీరు చేతులు గడిపేది ఏం సమాధానం చెప్తారు? ఎవరితో కన్సల్ట్ చేయకుండా, ఆర్థిక మంత్రితో కన్సల్ట్ చేయకుండా, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో కన్సల్ట్ చేయకుండా 2 సంవత్సరాల క్రితం మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకొని నోట్లు రద్దు చేశారు, 500 నోట్లు 1,000 నోట్లు. అయినా అందరూ కూడా ప్రజలు ఒప్పుకున్నారు, ఎందుకంటే ఈ విధంగా నల్ల డబ్బు తీసుకొస్తారు, విదేశాల్లో ఉన్న డబ్బు తీసుకొస్తారు అని చెప్పి ఆశపడితే మీరు చేసిన దేవుడి, మీరు సాధించే దేవుడి. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు 5,000 10,000 ఉన్న పేదవాడు వాళ్ళ దగ్గర ఉన్న 500 నోట్లు 1,000 నోట్లకి మార్చుకోవడానికి బ్యాంకులు చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం దాకా నుంచుంటే ఒక్కొక్క నోటు మార్చుకోవడానికి అవకాశం వచ్చిందంతే. మరి పేదవాడు ఇన్ని కష్టాలు పడితే ఇదే మద్రాసు నగరంలో శేఖర్ రెడ్డి గారిని ఒక కాంట్రాక్టర్ ఇంట్లో రైట్ చేస్తే 2,000 కోట్ల రూపాయల నోటు కొత్త నోట్లు దొరికినాయి అంటే దీనికి అర్థమే ఉండదు చెప్పండి మోడీ గారు. మీకు తెలియకుండానే వచ్చినాయా ఇక్కడికి 200 కోట్లు కొత్త నోట్లు? రిజర్వ్ బ్యాంక్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చినాయి అంటే మీరు వెనకలేరా? వెళ్ళే వెనక ఎంతమంది వెనకున్నారండి? మీరు అందరినీ కూడా అవినీతి పనులందరినీ కూడా బ్యాంకుల్ని దివాళా తీయించి వాళ్ళు ఇతర దేశాలకు పారిపోయినట్టుగా చేసింది మీరు కాదా మోడీ గారు అని చెప్పి అడుగుతున్నాం. ఇలాంటి మీరా దేశాన్ని పరిపాలించేది? మీకు రోజులు గడిచినవి అయిపోయిందిగా, రేపో మాపో మీరు కూడా దిగిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, అందరితో కలుస్తారు, ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ని పడగొట్టి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ని నీతి నిజాయితీగా ఉన్న గవర్నమెంట్ ని స్థాపించే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నిద్రపోరు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరి టైం చాలా తక్కువ ఉందని చెప్పారు కాబట్టి
రమేష్ గారు మాట్లాడాలి, మంత్రి గారు మాట్లాడాలి కాబట్టి నేను ఇద్దరితో విరమిస్తూ మీరందరూ కూడా రాత్రి పగల వరకు కూడా నిద్రపోవద్దు సార్. అనుకున్నది సాధించే వరకు మేము నిద్రపో, దానికోసం సాయి శక్తులు కూడా కృషి చేస్తామని కూడా మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటాం. జై. ఇప్పుడు ధర్మ పోరాటం తీసుకుంటూ ఒక పెద్ద పారిశ్రామిక పోరాటం చేసినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు మా శ్రీయుల గారిని మాట్లాడుతున్నారు. మాకు వరకు మొట్టమొదటిగా చెన్నైలో ఈ ఫోరం ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటాను. ఆయన కూడా బాగా చేశారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా చేసుకున్నాం. తప్పకుండా అందరం కలిసి రాబోయే సంవత్సరాల్లో కానీ రాబోయే రోజుల్లో కానీ ఇంకా బాగా చేసుకున్నాం. ఎందుకంటే నేను ఈ మధ్యనే పార్టీ పంపిస్తే అమెరికాలో మహానాడు కానీ మొన్న న్యూజర్సీలో మీటింగ్ కానీ అలాగే కోవిడ్లో మీటింగ్ కానీ మిగతా దేశాల్లో తెలుగు టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీలు కానీ రకరకాల దేశాల్లో చూశాను. వాళ్ళందరికన్నా మీరు చాలా బాగా ఉత్సాహంగా అందరినీ ఇంతసేపు కలగకుండా ఇంత టైం అయినా కూడా ఆదివారం రోజు చాలా ఉత్సాహం. మీ ఉత్సాహమే మాకు బలం. చాలామంది పెద్దలు ఇప్పుడు అన్ని విషయాలు చెప్పారు. మా అందరికన్నా మీరు బాగా టీవీలు చూస్తారు. ఈ మందులు ఇప్పుడు ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత విషయాలన్నీ మీకు తెలుసు. కాకపోతే ఢిల్లీలో ఏం జరిగింది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజేషన్స్కి, చెన్నై తెలుగు ఫోరం వాళ్ళకి, అలాగే వేదిక పైన ఉన్న పెద్ద చంద్రమోహన్ రెడ్డి గారి, మన మాతోటి పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు, టీడీ జనార్దన్ గారు, ఎమ్మెల్సీ అట్లే మస్తాబ్రావు గారు, భాను మిగతా నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మనం చూసాం ఈ స్పెషల్ స్టేటస్ ఏదైతే 4 సంవత్సరాల వరకు ఇదో ఇస్తాం అంతో ఇస్తామని చెప్పేసి లాస్ట్కు వాళ్ళకి మనకు మొండి చేసి చూపించారు. ఈ స్పెషల్ స్టేటస్ రానప్పుడు ఏం జరిగేది, ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఏం చెప్పేవాళ్ళు, స్పెషల్ స్టేటస్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది కాబట్టి వీళ్ళు గట్టిగా పోరాటలేదు కాబట్టి ఇవ్వట్లేదు, వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయారు అని చెప్పి ప్రతిరోజు మనల్ని మాట్లాడేవాళ్ళు. అప్పుడు కూడా బీజేపీని కాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వీళ్ళు గట్టిగా తీసుకురాలేదు, లేకుంటే వీళ్ళు మంత్రులు రాజీనామా చేయొచ్చు కదా, వీళ్ళు గవర్నమెంట్ నుంచి బయట రావచ్చు కదా అని. లాస్ట్కు మనం ఎన్నిసార్లు పోరాడాము, ఎట్లా పోరాడాము, మేమందరం పార్లమెంట్లో ఏ విధంగా చేసాం మీరు చూశారు. సరే, వాళ్ళకైతే మనం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం స్పెషల్ స్టేటస్ గురించి కానీ, రాష్ట్ర విభజన 18 అంశాల గురించి కానీ. ఇంతవరకు మనం ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారైన జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ అంతకుముందు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ బీజేపీని అనేవాడు, టీడీపీని మాట్లాడాల. మనం బీజేపీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనల్ని మాట్లాడుతున్నాడు కానీ తెలుగుదేశాన్ని బీజేపీని ఒక మాట మాట్లాడడంలా అంటే అండర్స్టాండింగ్ చూడండి ఎట్లా ఉందో. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ అంతకుముందు నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టండి, నేను భారతదేశం అంతా తిరిగి అన్ని పార్టీలతో మాట్లాడి నో కాన్ఫిడెన్స్ మద్దతు ఇచ్చేట్టుగా చేస్తాం, ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వరు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. వాళ్ళ నో కాన్ఫిడెన్స్ ఏ విధంగా జరిగిందో మనం చూసాం. మళ్ళీ పార్లమెంట్ సెషన్ మొదలైన తర్వాత మనం నో కాన్ఫిడెన్స్ పెడితే ఏ విధంగా జరిగిందో మీకంతా తెలియజేస్తాను. దానికి ముందు ఏం జరిగిందంటే పార్లమెంట్లో ఈ సెషన్లో మేము రాజీనామాలు చేస్తామని చెప్పేసి రాజీనామాలు చేశారు. ఎందుకంటే నెక్స్ట్ సెషన్లో
మళ్ళీ నో కాన్ఫిడెన్స్ పెడితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో ఉంటే మనం పోరాడుతుంటాం, మనతో పాటు వాళ్ళు పోరాడాలి. వాళ్ళు పోరాడితే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి బొక్కలా దొస్తారు, కేసులు ఉన్నాయి. ఇది భయంతో వాళ్ళు రాజీనామాలు చేశారు. వాళ్ళు రాజీనామాలు పార్లమెంట్ జరిగేటప్పుడు ఆనవాయితీ ఏంటంటే, పార్లమెంట్ జరిగేటప్పుడు మెంబర్ లేచి నా రాజీనామా ఇదిగోనండి అని రాజీనామా హౌస్లో ఇస్తే ఎంబడే రాజీనామా యాక్సెప్ట్ చేయాలి. ఈ రూల్స్ వాళ్ళకి తెలుసు. అది ఎవరు చేశారు, మన సమైక్యాంధ్ర ఉద్యమంలో హరికృష్ణ చేశాడు. హరికృష్ణ చేస్తే నేను ఆ రోజు హౌస్లో ఉన్నా, రాజీనామా యాక్సెప్ట్ అంటే చేశారు. అంటే జస్ట్ ఇంకా ఏమో లేట్ లేకుండా అప్పుడు హౌస్లో అడుగుతారు, వీళ్ళు రాజీనామా ఇచ్చారు, నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నానని. ఇది తెలిసి కూడా మెంబర్కి రాజీనామాలు చేయకుండా పార్లమెంట్ అయిన తర్వాత స్పీకర్ ఛాంబర్లోకి పోయి మేము రాజీనామాలు ఇస్తాం, మీరు యాక్సెప్ట్ చేయకుండా అది ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. వీళ్ళు రాజీనామాలు ఇచ్చిన తర్వాత కర్ణాటకలో బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీలుగా ఉండేవాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు, ఒకరు ఇడూరప్ప, ఇంకొకరు శ్రీరాములు, ఇంకొకరు పొట్టుస్వామి అని. వాళ్ళు రాజీనామాలు బెంగళూరు నుంచి ఫ్యాక్స్లో పంపించారు. వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ అయిపోయినాయి అదే రోజు. వీళ్ళు నెల రోజుల నుంచి రోజు మళ్ళీ స్పీకర్ దగ్గరికి పోతారు, ఎందుకంటే మీడియా కనబడాలి కదా వీళ్ళు రాజీనామాలు ఇచ్చేట్టు సీరియస్గా ఉన్నారని. వాళ్ళు రాజీనామాలు యాక్సెప్ట్ చేయరు. రాజీనామాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు అంటే వాళ్ళవి పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళ పీరియడ్ ఒక సంవత్సరం ఒక్కరోజు దాటిన తర్వాత, అంటే ఒక్కరోజు దాటితే ఎందుకంటే ఎలక్షన్ రావు, మళ్ళీ జనరల్ ఎలక్షన్ వస్తాయి, ఆ రోజు వరకు చూసుకొని రాజీనామాలు యాక్సెప్ట్ చేసుకున్నారు. దానివల్ల వాళ్ళకేంటంటే ఎలక్షన్లు రావు, ఎలక్షన్లు వస్తే మనం ఓడిపోతాం, మళ్ళీ నంద్యాలలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. రెండోది వచ్చేసి మనం మెంబర్లుగా ఉంటే పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి అగ్రెస్ట్గా పోరాడాలి. ఇంతకన్నా కుట్రలు కుతంత్రాలు ఇంకేం కావాలా? జనం ఏదో అర్థం చేసుకోలేరు అనుకుంటారు. ఈరోజు స్కూల్కి పోయే 5-6వ తరగతి పిల్లోడు కూడా అందరికీ తెలుసు. మీకు ఒకటే ఒకటి ఉదాహరణ, అద్వానీ భారతీయ జనతా పార్టీలో ఎంతో సీనియర్ నాయకుడు, ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది అద్వానీ గుజరాత్కి. ఆ గొడవ పట్టింది, మైకి పట్టింది, అన్నీ ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు కూడా పాపం అద్వానీ పుట్టినరోజు చేసుకున్నాడు. పుట్టినరోజు అంటే మామూలుగా ఆయన పుట్టినరోజు తెలుసు కదా మోడీకి. 4 సంవత్సరాలు ఎప్పుడు అద్వానీ ఇంటికి పోయి పుట్టినరోజుకు ఆయనకు పలకరించలా? నిన్న ఎందుకు పోయినాడు? ఎందుకు పోయినాడు? ఎవరి వల్ల భయం? ఈరోజు మొత్తం దేశం అంతా వాట్సాప్లో థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు అని అద్వానీ చెప్పినట్లు మనసులో. ఇదే అద్వానీ మన మిజోరంలో ఎలక్షన్లో గెలిచిన తర్వాత అక్కడ మీటింగ్లో అద్వానీ నమస్కారం పెడితే కూడా అటు పక్క చూడని కూడా చూడలా. మేము పార్లమెంట్లో చూస్తుంటాం, పార్లమెంట్లో చూస్తే అద్వానీ ఇక్కడ కూర్చుంటాడు, ఆ పక్కనే 3వ సీట్లో నరేంద్ర మోడీ కూర్చుంటాడు. కనీసం పెద్ద మనిషి పార్టీలో అంత సీనియరు, నాకు ఆయన భవిష్యత్తు ఇచ్చినోడు ఈయనకి, అట్లా ఊరికి ఒక నమస్కారం పెడితే అట్లా చూస్తే ఆయన నమస్కారం పెట్టాల్సి వస్తుందేమో అటు పక్క చూడని కూడా చూడు. మేము ఎన్ని గమనిస్తుంటాం, మెంబర్లు అందరూ కూడా గమనిస్తున్నారు. ఈవెన్ బీజేపీలో 75-80% పార్లమెంట్ మెంబర్లు ఎంత ఘోరంగా ఈయన గురించి మాట్లాడుకుంటారు, ఇంత పొగరుబోతు, ఇంత ఆడమెంటు, ఇంత ఎగోయిస్టిక్ ప్రైమ్ మినిస్టర్ మేము ఇంతవరకు చూడలేదండి. ఇదేంటి ఇది? అసలు అమిత్ షాని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేయడం ఏంటి అంటే ప్రైమ్ మినిస్టరు గుజరాత్ నుంచి ఉండాలా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గుజరాత్ నుంచి ఉండాలా, మొత్తం ఆర్బీఐ సిబిఐ ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటి చైర్మన్ గుజరాత్, ఆల్ టాప్ పోస్టులు భారతదేశంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ గుజరాత్ వాళ్ళే. అంటే దేశంలోకి ఎవరు లేరా? ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ ఒక అహంభావాన్ని సహించరు. అదే తెలంగాణలో జరిగిపోతుంది, భారతదేశంలో కూడా రేపు జరగబోయేది అదే. ఎన్నిసార్లు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోసం ఏదో నరేంద్ర మోడీ చూసి భయపడి కాదు, ఆంధ్రప్రదేశ్ కోసం
కొత్తగా విడిపోయిన రాష్ట్రం బాగుపడాలి, ఆ గాయం మానాలి. మనం కూడా ఇట్లా చెన్నైతో పాటు, అటు బెంగళూరుతో పాటు, ఇటు కేరళతో పాటు, పక్క రాష్ట్రాల్లో ఉండే మహారాష్ట్ర, బాంబేతో పాటు మనం పోటీ పడాలంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని ముఖ్యమంత్రి గారు ఎంత అణిగి మెణిగి మనం రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఒక ఆసరాగా తీసుకొని, ఆసరా కూడా కాదు, ఆయనకు తెలుసు ఈ భారతదేశంలో ఏదైనా క్రెడిబిలిటీ ఉంది సీనియర్ నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఆయన అభివృద్ధి చెందితే మనకు మన ఉరికితే ప్రమాదం. ఎప్పుడైనా కానీ ఏమైనా కానీ చేయగల నాయకుడు అనేది నరేంద్ర మోడీకి తెలుసు. అందుకు మనల్ని అభివృద్ధి చెందకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన పడిన ప్లాన్లో మనం తెలుసుకొని ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం ముందే మేల్కొని ఈరోజు మనం ఇంతమంది ఒక 15 రోజులు 20 రోజుల్లోనే అన్ని పార్టీలను కలిసిన శక్తి దేశంలో ఎవరికైనా నాయకుడికి ఉందా అండి? దాని మనల్ని ఏ విధంగా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ దాడులతో లేకపోతే సిబిఐ దాడులతో ఈడీ దాడులతో భయపెట్టి మనం లొంగ తీసుకోవాలనుకున్నారు? తమిళనాడులో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా మనం లొంగ తీసుకోవాలనుకుంటే అసలు ఈ పచ్చ జెండా మన ఉల్లిపైన ఉన్న వాళ్ళు ఎవరన్నా భయపడతారండి? ఎవరన్నా భయపడతారా? నా దగ్గరకు వచ్చారు, ఇంతకుముందు మురళీమారు గారు చెప్పినట్టు చూసాం, ఏమైంది? నాకు తెలిసిన 15 ఢిల్లీలో ఉన్నా, నాకు తెలిసిన 10 నిమిషాలు ఎక్కడ బయట ఉంటే ఇంటికి వచ్చి ఆ లోపల నేను నేషనల్ మీడియా అని మన తెలుగు మీడియా అని రమ్మని మీడియాకి ఎదురుగా నేను ఒకటే చెప్పా, ఏదంటే అది వదంతులు పుట్టిస్తారు. ఏదైనా సరే క్రిస్టల్ క్లియర్గా ఉందాం, అక్కడ ఏమి జరిగినా కానీ నేను బాధ్యత, నేను తప్పు చేసింటే పబ్లిక్లో ఉరి చేయండి, నో ప్రాబ్లం. ఊరికే వదంతులు, అబ్బా ఇన్ని డాక్యుమెంట్ తీసుకున్నారంట, ఇంత డబ్బులు సీజ్ చేశారంట, ఇదంతా అదంట ఇదంట అని చెప్పి దేనికైనా రెడీగా ఉంటాం అని సర్చ్ అయిపోయినాక ఇంతవరకు భారతదేశంలో 25 చోట్ల సర్చ్ చేశారు, దాదాపు 300-400 మంది ఆఫీసర్లు రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత పంచనామా ఎట్లా చేస్తారంటే మీడియేటర్సు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో, ఆ ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 10-12 మంది సంతకాలు పెట్టి అక్కడ ఏం జరిగింది అనేది మొత్తం అంతా ఆ పంచనామాలు మీడియాకి తీసుకొని వచ్చి ఫస్ట్ చూపించిన దాఖలాలు భారతదేశంలో నేను ఒక్కడే. ఇదిగోండి ఇది. దాని తర్వాత మళ్ళీ ఏదో సిబిఐలు ఇరికించాలా అది చేయాలని చూస్తే వాళ్ళే, ఆ డిఎస్పీనే నా పేరు ఎక్కడన్నా ఇరికించాలని చూస్తే అది ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఆ సిబిఐ డైరెక్టర్ వాళ్ళు అతను సర్చ్ చేసి అతని కేసులు లోపలేసారు. అంటే మీరు పాముకు పాలు పోస్తే అది మీకే కరుస్తుంది అనేది నిన్న అర్థమైంది. మనల్ని ఏదో భయపెట్టించాలని చూసుకుంటే ఆ సిబిఐ ఉచ్చులో వాళ్ళే ఇరక్కపోయారు. అట్లా తెలుగువాడు జోలికి వస్తే అబ్బా అనాలే తప్ప ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. మనము నీతి నిజాయితీగా ఫైట్ చేస్తున్నాం, మనకు రావాల్సిన హక్కులు మనం అడుగుతున్నాం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడదీసేటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, వీళ్ళకి హైదరాబాద్ లేదు, ఇవన్నీ పెడతామంటే వీళ్ళని నమ్మి వీళ్ళతో అంట కాగితే మనకు తగిన న్యాయం చేయలేదు. మనం తగిన న్యాయం ఏ విధంగా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. తప్పకుండా మనం న్యాయం జరిగేంత వరకు మేమందరం మీ తరఫున పోరాడతాం. మీరు కూడా రాబోయే ఎలక్షన్స్లో ఎక్కడ ప్రపంచంలో తెలుగువాడు ఉన్నా అందరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ నెల రోజులు ఒక యజ్ఞ మాదిరి చేస్తే, పోయిన ఎలక్షన్లో ఏ విధంగా చేశారో అట్లా చేస్తే మళ్ళీ మనం అందరం హ్యాపీగా ఉంటాం. ఇది చేసేది కూడా మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. పిల్లలు బంగారు బాటలో నడవాలంటే మనం అందరం కూడా కొంచెం సాక్రిఫైస్ చేసి మన టైము చూసుకొని ఎలక్షన్లో మనం అందరం కూడా గట్టిగా ఉండి పోరాడితే తప్పకుండా విజయం సాధిస్తాం. అదే మీకు ఒక పిలుపు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక ఎలక్షన్స్లో, తెలుగు వాళ్ళు ఎవరు బీజేపీకి ఓటు వేయరని. మనం ఎవరికి ఓటు వేయమని కూడా చెప్పలా, ఏం చేశారా లేదా? అలాగే చెన్నైలో దాదాపు 30-35% తెలుగు వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం పోయినా తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తగిన శాస్త్రం చూపిస్తారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్కరికి సంబంధించింది. కాకపోతే మన దగ్గర ఉండే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారు. ఇది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి
మనకేమి ఇబ్బంది లేదు. ప్రజలకు ఇప్పుడు ఉండే ఈ సిస్టంలో ఈ ఎంత ఫాస్ట్గా న్యూస్ పోతుందంటే అంత ఫాస్ట్గా పోతుంది. ఇప్పుడు నిన్న మొన్న ఏదో సానుభూతి తెచ్చుకోవాలని చూశారు, అది బూమరాంగ్ అయిపోయింది. బూమరాంగ్ అయిపోయి ప్రజల్లో ఈరోజు వాళ్ళు చులకన అయిపోయారు. చులకన అయిపోయినాక మూడు రోజులు ఏదో చిన్న దానికి 15 రోజులు అంటే ఇంకా ఏదైనా సానుభూతి వస్తుందేమో సానుభూతి వస్తామని అయిపోయి అరే మనం పొరపాటు చేస్తామని పశ్చాత్తాపడే వాడికి వచ్చారు. లాస్ట్కి మనం ఏదో అనవసరంగా విజయసాయిరెడ్డి మాట విని మనం మోసపోయాము పశ్చాత్తాపడినారని చేసి ఈరోజు మాట్లాడుకుంటున్నారు వాళ్ళే. అంటే ఏదో పొలిటికల్గా మంచి చేస్తే, డెవలప్ చేస్తే, బాగా మాట్లాడితే, మనం మాట్లాడే పద్ధతి మనం చూస్తే ప్రజలు మనం మెచ్చుకోవాలి. కానీ ఏదో దౌర్జన్యం చేసి లేకపోతే సింపతి చేసి ఇంకోటి చేస్తే ఆ కాలాలు పోయినాయి అవన్నీ. కాబట్టి వాళ్ళ అభివృద్ధి తెలుసు కాదు కాదు, అభివృద్ధి వాళ్ళకు ఎట్లా అభివృద్ధి చెందాలో వాళ్ళ సొంతంగా కాబట్టి వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలకు అభివృద్ధి చేసేది తెలియదు. కాబట్టి సోదరులారు ఇప్పుడే టైం అయింది, ఇంక మిగతా విషయాలంతా చంద్రమోహన్ రెడ్డి గారు బాగా చెప్తారు. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కడ తెలుగోడున్నా ప్రపంచంలో ఎక్కడ తెలుగోడున్నా తెలుగుదేశంకు అభివృద్ధికి తెలుగుదేశం రాబోయే ఎలక్షన్స్లో కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆయన వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ మన ఈ కార్యక్రమానికి, కానీ మీరు ఎలాగైనా రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నేను కూడా పర్సనల్గా ఫోన్ చేసి ఏ విధంగా మీరు వస్తే కానీ ఈ సభకు నిండుతనం ఉండదు. అందులో నెల్లూరు వాళ్ళు చిత్తూరు వాళ్ళు ఎక్కువ ఉండేటువంటి స్థలం ఈ చన్నపట్నం అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ కార్యక్రమాలన్నీ కూడా కట్ షార్ట్ చేసుకొని వచ్చినందుకు మన చన్నపట్నం తెలుగుదేశం పార్టీ ఫోరం తరఫున, అదేవిధంగా సిపిఎన్ ఆర్మీ తరఫున వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాలని కోరుకుంటాము. నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకేముంది, సాయంత్రం 6 వచ్చారు, బాగా ఎనర్జీ ఉంది. మేము ఉదయం 5 నుంచి కడప అంతా తిరిగి మీకోసం ఇక్కడికి ఉండు ఒక్క నిమిషం ఆయన అమ్మా. మీరు మళ్ళీ 9 ఇక్కడ సెక్యూరిటీ క్లోజ్ చేయమని చెప్పి చెప్తున్నారని చెప్పారు. ఏదేమైనా మనందరికీ మళ్ళీ రాష్ట్రం బ్రేక్ లేకుండా విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. అది కొనసాగాలంటే మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రావాలా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఇది దేశవ్యాప్తంగా రాజకీయాలు మీరు చూస్తున్నారు. మోడీ గారు పరిపాలన ఒక నియంతృత్వ పోకడ, డెమోక్రసీ ప్రజాస్వామ్య దేశం అనే మర్చిపోయి మోడీ గారు అమిత్ షాలు కుట్రలు కుతంత్రాలతో ఈ దేశంలో భవిష్యత్తుని, దేశ ప్రజల భవిష్యత్తుని కాలరాసే పరిస్థితికి వచ్చారు. ఎమర్జెన్సీ రోజులు మేలని అనిపించే పరిస్థితులకు వచ్చారు. అయినా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మేమందరం కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా, మాకందరికీ ఒక సంశయం, ఏం చేస్తాం? పవర్ కట్, ఉదయం 6 గంటలకు కరెంటు పోతే సాయంత్రం 6 గంటల దాకా కరెంట్ లేదు. పరిశ్రమలకి పవర్ హాలిడే మేము ఎప్పుడు వినలే. వారానికి 3 రోజులు మూత వేసుకోండి. క్రాప్ హాలిడే, పవర్ లేదు, మీరు పంట పెట్టుకోవద్దు, ఇటువంటివన్నీ మనం చూసాం. ఆ పరిస్థితుల్లోంచి మళ్ళీ హైదరాబాద్ మనం వదిలేసేసుకొని 60 సంవత్సరాలు మనందరం కష్టపడి రాజధానిని అభివృద్ధి చేశాం. అటువంటి హైదరాబాద్ని అక్కడ వదిలేసి లోటు బడ్జెట్తో కట్టుబట్టలతో మనం వచ్చాం. అయితే ఈ ఉన్న క్రైసిస్లో రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎట్ట చేయగలరు అని చెప్పేసి మాకు కూడా ఒక అనుమానం ఉండింది. అయితే ఈరోజు 4 సంవత్సరాల పరిపాలన తర్వాత మొన్న ఈ గ్రోత్ రేటు మొత్తం ఈ దేశంలో 4 సంవత్సరాల తర్వాత వృద్ధి రేటు తీసుకుంటే 10.5%తో నంబర్1గా ఆంధ్రప్రదేశ్ మిగిలింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. నెక్స్ట్ తెలంగాణ వచ్చింది, ఆ తర్వాతనే మిగతా రాష్ట్రాలు వచ్చినాయి. 10.5%తో
10.5% నాలుగు సంవత్సరాల సగటున మొత్తం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నించాం. ఈరోజు అగ్రికల్చర్ తీసుకుంటే 6% అగ్రికల్చర్ అండ్ అలైడ్ 6% ఉంటే 17.6%తో మనం ముందు నించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంకు ఒక టీమును పెట్టి అనలైజ్ చేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడులు సులభతరంగా పెట్టే రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచాం. ఈ విధంగా ఎన్ఆర్జిఎస్ రూరల్ డెవలప్మెంట్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో 19 అవార్డులు తెచ్చుకున్నాం. చెప్పుకుంటూ పోతే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ను చూసి ఇతర రాష్ట్రాలు ఫాలో కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మోడీ గారి చుట్టూ మనం ప్రదర్శనలు చేశాం. మోడీ గారికి కనికరం కలగల ఆయన కర్కశంగా చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెట్టుకున్నాడని ఆంధ్రప్రదేశ్ మీద కూడా చూపించాడు. మీకు ఒకటే ఎగ్జాంపుల్, సినిమోస్ట్ ఒక చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకపోగా 12 కేసుల్లో మొదటి ముద్దాయిని లోపల కూర్చొని వాళ్ళిద్దరూ ప్రేమించుకునే పరిస్థితి వచ్చింది. 45 మినిట్స్ లోపల ఒక ప్రధానమంత్రి అక్యూజ్డ్ నెంబర్ 1 12 కేసుల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి గారితో 45 నిమిషాలు స్పెండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వలే. ఆ ఎంపీలు అందరూ పోయి పార్లమెంట్ మెంబర్స్ అందరూ పోయి నిలదీస్తే రమ్మనండి చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పోయి చెప్పారు మా రాష్ట్రానికి జరిగిన అన్యాయం చెప్తే అవునా నిజమా అని చెప్పి కనీసం ఒక్క అధికారిని కూడా ఒక మంత్రిని కూడా పిలిపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలని పరిష్కరించండి అని చెప్పే పరిస్థితికి మోడీ గారు రాలే. విసిగి వేసారిపోయినాం. ఈ దేశంలో ఎన్డీఏలో దేశాన్ని పరిపాలించే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రులతో కూడా రాజీనామా చేసి వచ్చాం. ఆయన ఏం పట్టించుకోలే. ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. ఈరోజు ఈ 4 సంవత్సరాల డిక్టటోరియల్ రూల్లో ఒక నియంతలాగా నిలబడ్డ మోడీ గారిని ఫస్ట్ టైం పార్లమెంట్లో నిలబడి మన రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు మోడీ గారిని ఎదురుగా నిలబడి పోరాడిన నాయకులు హీరోలు ఫస్ట్ టైం తెలుగుదేశం ఎంపీలు అని చెప్పేసి మనవి చేస్తున్నా. ఆ తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒక త్రాటి మీదకి వచ్చే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పేసి మనవి చేస్తున్నా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నాడు, తిరిగాడు ఏమీ పరిస్థితులు కనపడలే. ఘోరమైన ఫెయిల్యూర్. ఎక్కడికక్కడ డబ్బులు ఇచ్చేసేసి పాదయాత్రలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పక్క రోజు ప్రజలు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు మేమెవ్వరం కూడా ఊహించినవి. బాబు గారిని అయ్యా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టండి, ఈరోజు 2.70 కోట్ల మంది ఈ దేశ రాష్ట్ర జనాభాలో 18 ఏళ్ల పైన 70 ఏళ్ల లోపల ఉండేవాళ్ళ 2.70 కోట్ల మంది జీవితాలు బీమా చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. మాకెవరికి రాలే. మేమెవరూ అడగలే. ఎవరైనా ఈరోజు దురదృష్టవశాత్తు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్ వస్తుంది. ఇటువంటి అనేక పెళ్లి కానుకల దగ్గర నుంచి అనేక స్కీమ్స్ మేమెవరూ అడగలే, ప్రజలెవరు అడగల. ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ పోతున్నారు. ఇంత సక్సెస్ఫుల్గా పోతున్నాం మనం ముందుకి, కానీ అక్కడ బీజేపీ, ఇక్కడ జనసేన, అక్కడ వైసీపీ వీళ్ళందరూ రోజు కుట్రలు కుతంత్రాలు కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినారు 3000 కిలోమీటర్లు. ఈరోజు వైఎస్ విజయమ్మ గారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టారంట, చూశా నేను ఇప్పుడే నా మొబైల్లో చూశా. నా బిడ్డని మీ చేతుల్లో పెడుతుండా, ఆయన్ని ప్రాణాలతో కాపాడు మనకి. నేను అడుగుతుండా విజయమ్మ గారు, నేను అడుగుతుండా అమ్మా మీ ఆయన పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏమి ఈగ కూడా వాళ్ళేదే? వేరే వాళ్ళు కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షర్మిలమ్మ వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగిందే? ఏం కాలేదే? మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్లు తిరిగానని చెప్పుకుంటాడే, కోడి ఈక కూడా ఆయన మీద పడనీయకుండా కాపాడుకున్నామే. 3000 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎక్కడైనా కించెత్తు మీకు నష్టం ఎక్కడన్నా జరిగిందా? జరగలేదే. ఎక్కడన్నా ఆయన వాడెవడో పిల్ల కాకి వాడేదో చేస్తే నీ అభిమానిగా మీకు సానుభూతి రావాలని ప్రేమలేఖ రాసిపెట్టేసేసి వాడు అటెంప్ట్ చేస్తే
అరగంట లోపల గంట లోపల చంద్రబాబు నాయుడు గారి కుట్ర రాష్ట్రపతి పాలన పెట్టాలని మాట్లాడితే ఎంత అన్యాయం అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటా. నేను మాట్లాడాను, ఎవరైనా ఇటువంటి పనులు చేస్తారా అని చెప్పేసి మాట్లాడాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను విజయవాడలో నిద్రలేశాను. సాక్షిపత్రిక చూస్తే చంద్రబాబు A1, చంద్రబాబు నాయుడు గారే మొదటి ముద్దాయి. ఇంకొక ఐటెం సాక్షిలో మెయిన్ పేపర్లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేత ట్రైనింగ్ ఇచ్చి చంపించాలని ప్రయత్నం చేశారు అని చెప్పేసి నాకు అర్థం కాలే. వెంటనే ప్రెస్ వాళ్ళని పిలిచా, 10 గంటలకి ప్రెస్ రిపోర్ట్స్ రమ్మన్నా. అయ్యా ఇది ఎక్కడ మనం చూడలే, ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని చంపేసేసి ముఖ్యమంత్రి కొనసాగాలని, లేక ఒక ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిని లేపేసి తాను ముఖ్యమంత్రి కావాలని. ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ రికార్డు ఉండే అటువంటి రాష్ట్రాల్లోనే జరగలే, కానీ ఒక్క దగ్గర జరిగింది, అతడు సినిమాలో జరిగింది. వాడు విలన్ కోటగిరి శ్రీనివాసరావు గారు విలన్తో మాట్లాడతాడు, ఎట్టుగురో ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, ఎటు చేస్తామో ముఖ్యమంత్రిని లేపేస్తామా అంటాడు. అతను చెప్తాడు ముఖ్యమంత్రిని లేపేస్తే సీఎం పెళ్ళాం ముఖ్యమంత్రి అవుద్ది అంటాడు. సరే ఎటు చేయాలంటే నన్నే లేపిండి అంటాడు. నిన్ను లేపేసిందేనని వాడు స్టన్ అయిపోతాడు. అంటే నా మీద హత్య ప్రయత్నం జరగాలా, నేను చావకూడదు, బతకాలా, సింపతి రావాలా, నేను ముఖ్యమంత్రి అయిపోవాలంట. ఒక్క అతడు సినిమాలో జరిగింది. నేనేమంటానంటే ఈరోజు ఒక్క విషయాన్ని మీరు గుర్తు చేసుకోమంటుండా, ఒకనాడు రాజశేఖర రెడ్డి మీద తన ప్రత్యర్థులు ఆ ఫ్యాక్షన్ రాజకీయంలో ఎవరైతే మీ వల్ల నష్టపడ్డారో తుపాకులు తీసుకొని కాల్చారు మిమ్మల్ని, ప్రాణాలతో బయటపడేసేసి మీరు సెక్రటేరియట్లోకి పోయి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి ఈ హత్యా ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పేసి మాట్లాడలే. బాబు గారి మీద బాంబులు పేలయ్యాలిపిరిలో బాబు గారు రాజశేఖర రెడ్డి కుట్ర పని చేయించాడని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పలే. కానీ మీరు వాడు మీ అభిమాని ప్రయత్నం చేస్తే ఇంత ఇన్ని రోజులు, ఈరోజు దాదాపు 18 రోజులు, లాస్ట్ మంత్ 25వ తేదీ మీ మీద అటాక్ చేస్తే హాయ్ బాయ్ అంటే చేతులుపుకుంటూ పోయి విమానం ఎక్కిన వ్యక్తి 18 రోజులు మీరు బయట రాలేకపోయినారంటే, మీరు నిన్నటిదాకా మేము పులివెందల పులిబిడ్డని చెప్పుకొని ఆ చిన్నది గుచ్చుకుంటే గిచ్చుకుంటే దానికి 18 రోజులు మీరు బెడ్ రెస్ట్ తీసుకున్నారంటే మీరేమి పాలిటీషియన్గా పోరాడతారు, మీరేమి కడప అని చెప్పుకుంటారని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఇది ఎక్కడ ఇన్ని పాదయాత్రలు చేస్తే ఎవరికి ఏం జరగలే, ఎవరు అటువంటి కుట్రలు కుతంత్రాలు చేసే రికార్డు మనకు లేదు. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫ్యాక్షనిజం కంట్రోల్ చేశారు, కమ్యూనలిజం కంట్రోల్ చేశారు, మాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పి చెప్పారు. అయితే నేను చెప్పిన దాన్ని వక్రీకరించి ఇంక రోజు అందరూ మలుకున్నారు నన్ను తిట్టేదానికి. ఆ ముందు మా పాత ఫ్రెండ్ తెలుగుదేశం నుంచి పోయిన రోజా గారు అక్కడి నుంచి ఇంకా ఎట్సెట్రా. నేనేమంటానంటే మేము వాస్తవాలు చెప్తున్నాం. ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే నేను పాదయాత్ర చేస్తున్నానని చెప్పి చెప్తున్నా, హోదా కోసం నేను తిరుగుతున్నానంటున్నావు, నీ నోటి గుండా మోడీ అనే పదం చెప్పే దమ్ములేని నాయకులు మీరేం రాజకీయం చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మోడీ మీద మీరు మోడీకి మీరు వ్యతిరేక పక్షం, మేమైనా మిత్రపక్షం, కనీసం మేమే తిరుగుబాటు చేసేసి రాష్ట్రం కోసం అధికారాన్ని దేశాన్ని పరిపాలించే అధికారంతో కూడా వదిలేసేసి మేము ఫైట్ చేస్తుంటే మీరు ప్రతిపక్షంలో ఉండి బీజేపీకి వ్యతిరేకంగా ఉండి బీజేపీ కేంద్రాన్ని గురించి మాట్లాడే దమ్ము లేని వాళ్ళు, ఎక్కడ వర్షం పడినా, ఎక్కడ సైక్లోన్ పడినా, ఎక్కడ పిడుగుపడినా, ఎక్కడ ఫండ్ రాకపోయినా చంద్రబాబు తిడతా కూర్చునే దానికా మీరుండే రాజకీయము అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఏదో టైట్లీ సైక్లోన్ వచ్చింది, కనీసం మీరు 11 మంది చనిపోతే మేము వెళ్ళాము అక్కడ దీపోత్సవం, 6,000 కరెంట్ పోల్స్ పడిపోయి ఉంటాయని చెప్పేసి పోతే 36,000 కరెంట్ పోల్స్ నేలమట్టం అయిపోయినాయి, అక్కడ ఉండే జీడి మామిలి తోటలంతా నేలమట్టం అయిపోయినాయి, లక్షల కొబ్బరి చెట్లు పడిపోయినాయి, ముఖ్యమంత్రి గారికి గుండె కరిగిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ అడిగిపోయినాం, ఎన్డీఆర్ఎఫ్ నామ్ ఈ కొబ్బరి చెట్టు రైతులకు ఏం చేయాలని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం 500 రూపాయలు చెట్టుకుంది,
అంటే కేంద్రం 60%, రాష్ట్రం 40%. 300 మోడీ, బాబు గారు 200 ఇవ్వాలి. కానీ మోడీ 300 ఇస్తే బాబు గారు 1200 కలిపి 1500 రూపాయలు ఈరోజు కొబ్బరి చెట్టు రైతుకి ఇచ్చినారు. ఎక్కడ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాల్లో ఈ భారతదేశంలో ఎక్కడ టైట్లీ సైక్లోనికి నష్టపరిహారం మనమిచ్చినంత అమౌంట్ ఇంకే రాష్ట్రం, కేరళ కానీ ఎక్కడైనా చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉండా. జిడి మామిడి తోటికి ఇక్కడ 20,000 ఉంటే హెక్టర్కి దాంట్లో 60-40, ఈరోజు 30,000 రూపాయలు చేశాం. కేంద్రం 12,000 ఇస్తే మనం 18,000 ఇచ్చే పరిస్థితి చేశాం. ప్యాడీకి 10,000 ఉంటే 20,000 రూపాయలు చేశాం. అక్కడ ఉన్న మొత్తం చెట్లు పడిపోతే వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారయ్యా, ఈ చెట్లు నరికి కట్ట పోగు చేసి బయట పెట్టేదానికే మాకు సరిపోతాయని అన్నాడు. చూశాడు, ఒక్క నిమిషం ఒక్క క్షణం ఆలోచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒకటే మాట చెప్పాడు, మీ జీడి మామిడి చెట్ల దగ్గర నుంచి, కొబ్బరి చెట్ల దగ్గర నుంచి పడిపోయిన ప్రతి చెట్టు ఆ పోలో కట్టర్స్ పంపించి ఒక్క ముక్క లేకుండా చేసి పోగేయిస్తాం, దాన్ని తగలబెట్టుకుంటారో అమ్ముకుంటారో మీరేం చేసుకుంటారో చేసుకోండి, ప్రతి రూపాయి మేమే ఖర్చుతో చేస్తామని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనవి చేస్తాము. కానీ ఈరోజుకి కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చినారు, వచ్చేసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోయినాడు. మేము పోయి కలిసాము ఎయిర్పోర్ట్లో, అయ్యా ఇంత నష్టం జరిగిందని చెప్పి పార్లమెంట్ సభ్యులు మేము కలిసాం. కనీసం ఏరియల్ వ్యూ చూసేదానికి కూడా ఓపిక లేదు కేంద్ర ప్రభుత్వానికి, హెలికాప్టర్లో చూసేదానికి కూడా ఓపిక లేని పరిస్థితి ఈరోజు వచ్చిందని చెప్పి ఎంత దారుణంగా 350 కోట్ల రూపాయలు వెనుకబడిన రాష్ట్రం, వెనుకబడిన జిల్లాలు, ఆ ఉత్తరాంధ్ర జిల్లాలకి 50 కోట్లు ఒక జిల్లాకి 350 కోట్లు బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ ఇస్తే వారం రోజులపై పక్క రోజు వెనక్కి తీసుకుంటారు. తెలంగాణలో మీరు 10 జిల్లాలకి 9 జిల్లాలు ఇస్తున్నారు, 9 50లు 450 కోట్లు, ఇక్కడ 350 కోట్లు వెనక్కి తీసుకుంటారు, అక్కడ 450 కోట్లు ఇస్తారు. ఎంత దారుణం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంత పక్షపాతం, ఇంత కక్ష సాధింపు అని చెప్పేసి అడుగుతున్నా. అందుకే మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు చూసాం తెలంగాణలో, నేను అసలు రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్లో కలిపేస్తా అన్నాడు, తర్వాత కాంగ్రెస్ని కలిపేశాడు అక్కడునే నాయకుడు. రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేసేస్తాడు, కలిపేశాడు. వస్తే 2 బెడ్రూములు వాళ్ళకి ఇస్తానన్నాడు, 3 ఎకరాలు ఇచ్చేసేస్తాడు, అయిపోయింది. ఆ నలుగురు మిగిలేరు. ఈరోజు నువ్వు బయటకు వచ్చావు, నువ్వే డిజాల్వ్ చేసుకున్నావు, కారణం తెలియదు, 5 సంవత్సరాలు పరిపాలించమంటే కారణం లేకుండా, కానీ బయటకు వచ్చావు. 4.5 సంవత్సరం ఏం చేసావు చెప్పడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిందే తిడతాడు. అయ్యా అప్పుడు తిట్టి ఆంధ్ర వాళ్ళని, అక్కడ తెలంగాణ మంచివాడు వాళ్ళ అమాయకులు వాళ్ళని బుట్లో వేసుకొని ముఖ్యమంత్రి అను. ఇంకా 4.5 సంవత్సరంలో కూడా తర్వాత కూడా తిట్లేవి నీకు అజెండా అయితే నీకు మిగిలేదు ఏముండదు అని చెప్పేసి మనవి చేస్తున్నా. ఏదేమైనా ఈరోజు మీరు చూస్తున్నారు, అక్కడ మోడీ దగ్గర నుంచి, అమిత్ షా దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి, ఇక్కడ జనసేన దగ్గర నుంచి, వైసీపీ దగ్గర నుంచి, ఏదేమైనా ఆ చంద్రబాబు ఉండకూడదు, తెలుగుదేశం ఉండకూడదు, కానీ మీ చేతుల్లో లేదు అని చెప్పేసి నా మనవి చేస్తున్నాను. ఇంత అభివృద్ధి సంక్షేమం, రేపు మేము ఎన్నికలకు పోతే లాస్ట్ టైం అపోజిషన్లో మనం పోయినా, ఈరోజు అభివృద్ధి చేసి, సంక్షేమ కార్యక్రమాలు చేసి, అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టి ప్రజల ముందుకు మనం పోబోతున్నాం. ఇది క్రిటికల్ టైం. ఒక దేశాన్ని అంతా, దేశంలో ఉండే ఇంపార్టెంట్ లీడర్స్ని, ప్రధానమైన పార్టీలందరినీ ఏకతాటి మీదకి తెచ్చి మోడీ పరిపాలనకి అంతం అందించేదానికి ఈరోజు సిద్ధమైన చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం అండగా నిలబడాలని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ కడప ఉక్కు కోసం పోరాడిన సీఎం రమేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు అక్కడ కడప ఉక్కు మీద ఒక బహిరంగ సభ పెట్టి నేరుగా ఇక్కడికి వచ్చామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈరోజు మీరు చెన్నైలో, తమిళనాడులో ఉండే తెలుగు సోదరులందరూ ఉత్సాహంగా ఈ సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి ఈ కార్యక్రమం, సేవ్ నేషన్ అండ్ సేవ్ డెమోక్రసీ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా మీరు చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్న నమస్కారం. గ్రూప్ ఫోటోగ్రాఫ్ విత్ అవర్ లీడర్స్, ఆల్ వాలంటీర్స్ టీమ్స్ అండ్ చెన్నై టీడీపీ ఫోరం. ఇట్ హాస్ టు బి సిస్టమేటిక్లీ ఆర్గనైజ్డ్. కిషోర్,
లీడర్స్ అందరు కూర్చుంటారు, వీటిని పక్కకు తీసి